తమిళ చెప్పకూడదు. దేశంలో ఐపీఎల్ ఫీవర్ వచ్చేసింది. ఇక్కడ మనతో పాటు కొంతమంది చిన్నారులు క్రికెట్ ఆడుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈసారి ఐపీఎల్ లో ఏది టీం ఫైనల్ కి వస్తుందో అని. తమ్ముడు చెప్పండి, ఈసారి ఏ టీం ఫైనల్ కి వస్తుంది? అందరు ఆర్సీబీ ఉన్నారు తమ్ముడు, ఒక్కరే సిఎస్కే. ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ మనతో పాటు ఆర్సీబీ ఫ్యాన్ అట. ఈ బుడ్డోడు ఆర్సీబీ ఫ్యాన్ అట. ఆర్సీబీ ఫైనల్ పోతుంది అంటాడు తమ్ముడు. ఆర్సీబీ ఫైనల్ పోతుందా? ఎట్లా నువ్వు ఎట్లా చెప్తున్నావు? విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ మరి ఫస్ట్ నుంచి ఉంటాడు కదా, ఎందుకు పోలేదు? ఇప్పుడు నమ్మకం వచ్చిందా? విరాట్ కోహ్లీ స్టేడియం ఎప్పుడన్నా చూసినావా? ఎట్లా కొడతాడు? ఎట్లా ఇట్లా కొడతాడా? అట్లా కొడతాడా? ఇక్కడ వీళ్ళు ఆర్సీబీ అంటారు, వీళ్ళు సిఎస్కే అంటారు. అసలు ఎవరు ఫైనల్ కి వస్తారు? అసలు ఏం అర్థం లేదు తమ్ముడు. ఎవరు ఫైనల్ కి వస్తారు అసలు? అరే అమ్మ ఎవరు వస్తారు? సూపర్ తమ్ముడు, సూపర్, ఎక్సలెంట్ చెప్పినావు. అర్థమైందా? ఇవాళ ఆర్సీబీ అయినా, రేపు సిఎస్కే అయినా, రేపు ధోని అయినా, విరాట్ కోహ్లీ అయినా, ఎవరైనా సరే రేపు తెల్లారి మళ్ళీ ఇండియా టీం కి వస్తారు. అరే సిఎస్కే లేదా ఆర్సీబీ లేదా, సిఎస్కే ఒకటే ఆర్సీబీ ఒకటే, వాళ్ళు ఫ్రెండ్స్, మనం ఫ్రెండ్స్. మనం ఎందుకు అసలు ట్రోల్ చేసుడు? హార్దిక్ పాండ్యా మంచిగానే ఉంటాడు, ధోని మంచిగానే ఉంటాడు, రోహిత్ శర్మ మంచిగానే ఉంటాడు, వాళ్ళందరూ మంచిగా ఉంటారు. కానీ మనం వాళ్ళని ట్రోల్ చేసాడు ఎందుకు? ఇప్పుడు కానీ ఒవ్వాలు ఉండరు, వాళ్ళు ఎందుకు ట్రోల్ చేస్తారు? హార్దిక్ పాండ్యాని కూడా ఎందుకు ట్రోల్ చేస్తారు? రోహిత్ శర్మ ఫస్ట్ క్యాప్టెన్ ఉండే, మళ్ళీ హార్దిక్ పాండ్యా వచ్చినందుకు హార్దిక్ పాండ్యాని ఎందుకు ట్రోల్ చేస్తారు? ట్రోల్ చేసారు తప్పు, ఇంకొకసారి ట్రోల్ చేయడం ఆపండి. ఇండియా, ఇండియా,